హలో, హాయ్ అండి. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూసేద్దామా. ఈ ఫేస్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలు తురుముకొని పెట్టుకున్నాను, పెరుగు, శనగపిండి, బ్రూ. ఈ నాలుగిటితో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుందామో చూద్దాం పదండి. ముందుగా అయితే నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత నేను ఆలు తురిమాను కదా, దాంతో స్క్రబ్బింగ్ చేశాను. స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్లో ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా రిమూవ్ అయిపోయిన తర్వాత మనం ప్యాక్ అయితే అప్లై చేయాలి. ఆ ప్యాక్ కోసం కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పెరుగు, శనగపిండి, బ్రూ. ఈ మూడిటితోని ప్యాక్ అయితే రెడీ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత అన్నీ ఇందులో వేసి తగినంత పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాక్ అయితే మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు నేను ఆలు స్క్రబ్బింగ్ చేశాను కదా ఫ్రెండ్స్, టవల్తో తుడుచుకున్న తర్వాత ఈ ప్యాక్ అయితే వేసుకోవాలి. ఈ ప్యాక్ అయితే ఇలా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక 10-15 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత మనం మసాజ్ చేసి ఈ ప్యాక్ అనేది తీసేయాలన్నమాట. ఇప్పుడు మనం ప్యాక్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫేస్కి, నెక్కి అప్లై చేయాలి ఫ్రెండ్స్. అలా అప్లై చేయకపోతే ఏంటంటే ఫేస్ ఒకలాగా, నెక్ ఒకలాగా కనిపిస్తుంది. అందుకోసం అలా అప్లై చేయాలన్నమాట. ఇలా నెక్ కూడా అప్లై చేశాను ఫ్రెండ్స్. నాకైతే ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నా పైన నేను వేసుకున్న తర్వాత మంచి రిజల్ట్ వస్తేనే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఏదైనా మంచి రిజల్ట్ వస్తేనే మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఈ ప్యాక్ అయితే నాకు చాలా మంచి రిజల్ట్ని అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. మన పైన మనం కేర్ తీసుకోవాలని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మన అందాన్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ అది ఎలా చేయాలి అనేది కొంతమందికి తెలియదు. ఇలా చూపించడం వల్ల మనపైన మనం కేర్ తీసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ ప్యాక్స్ అయితే చూపిస్తున్నాను. ఒక 10-15 మినిట్స్ మనపైన మనం కేర్ తీసుకుంటే కనుక మన అందాన్ని అయితే పెంచుకోవచ్చు అన్నమాట. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు వేస్ట్ చేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంట్లోనే మంచి ఫేస్ ప్యాక్స్ అయితే రెడీ చేసుకొని మన అందాన్ని అయితే పెంచుకోవచ్చు. ఇలా ప్యాక్ అయితే ఆరిపోయింది ఫ్రెండ్స్. ఆరిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ఇలా మసాజ్ అయితే చేయాలన్నమాట. ఇలా మన ఫేస్ పైన మసాజ్ చేసేటప్పుడు మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే అలా చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా చాలా గ్లోయీగా అవుతుందన్నమాట. అందులోనూ మన స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మసాజ్ చేసేటప్పుడు మెల్లిగా చేయండి. అలా చేయడం వల్ల మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా మనం ఇంట్లో వేసుకునే ప్యాక్స్ ఎలాంటి అపాయం అయితే కలిగించవు ఫ్రెండ్స్. ఇవి వేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. నేను అందుకోసమే నైట్ టైంలో ఖచ్చితంగా ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకుంటాను. నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు నచ్చినవి మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇలా ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా రోజ్ వాటర్ అయితే ఇలా ఫేస్ మొత్తం అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఫేస్ పైన ఇంకా ఏం పెట్టద్దు ఫ్రెండ్స్. అలా పెట్టకుండా అలాగే వదిలేసేయండి. అలా వదిలేసి మార్నింగ్ చూడండి ఫేస్ ఎలా అయిందనేది మీకు అర్థమైపోతుందన్నమాట. సరే అయితే బాయ్ బాయ్. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.